పదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం యహం హరిహి ఓం మనుష్యుని యొక్క జీవితం ఫలవంతం కావడానికి కొన్ని విషయాల పట్ల పరమ జాగరూకుడై ఉండాలి జీవితంలో ఏ విషయాన్నైనా సాధించుకోవడానికి కానీ అసలు భగవంతుడిచ్చినటువంటి అపురూపమైనటువంటి ఈ మనుష్య శరీరాన్ని ఏ లక్ష్య సాధన కొరకు ఉపయోగించుకోవాలో అటువంటి లక్ష్య సాధన కొరకు ఉపయోగించుకోవడంలో కాని ఒక కార్యక్రమాన్ని జరగకుండా చూడడానికి బయట శత్రువులు ఎలా పొంచి ఉంటారో అలాగే లోపల కూడా కొంతమంది శత్రువులు పొంచి ఉంటారు బయట ఉన్న శత్రువుని గుర్తుపట్టడం తేలిక అతని పట్ల అప్రమత్తుడై ఉండడానికి కొంత ప్రయత్నం చెయ్యవచ్చు కాని లోపలే కూర్చుని ఉండేటటువంటి శత్రువుల పట్ల జాగ్రత్త వహించడానికి ఎంతో సావధాన చిత్తం అవసరం శంకర భగవత్పాదులు మనలోనే కూర్చుని ఉండేటటువంటి కొంతమంది శత్రువుల గురించి ప్రస్తావిస్తూ కామక్రోధ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ జాగ్రత్త జాగ్రత్త అంటారు మనలోనే ఉండేటటువంటి ప్రధానమైనటువంటి శత్రువులు ఎవరు అంటే కామ క్రోధశ్చ లోభశ్చ కామము క్రోధము లోభము ఇవి మూడు పరమభయంకరమైనటువంటి శత్రువులు వీళ్ళు బయట నుంచి లోపలికి రారు వాళ్ళు ఇక్కడే హృదయంలో కూర్చుని ఉంటారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు బయట నుంచి లోపలికొస్తే ఫలానా వాడు లోపలికొస్తున్నాడని వాడు వస్తే కార్యం పాడవుతుందని వాణ్ణి రాకుండా నిగ్రహిద్దామని కొంత ప్రణాళికను ఏర్పాటు చేసుకోవచ్చు కాని లోపలే ఉన్నటువంటి ఆ శత్రువులు అదును చూసి విజృంభిస్తారు అందుకే వాళ్లు కాని విజృంభించి మనని వశం చేసుకోవడం ప్రారంభం చేస్తే వాళ్లకి మనం వశవర్తులమైపోతున్నామో అన్న విషయం కూడా మనకు అర్థం కాదు వాళ్ల పట్ల పరమజాగ్రత్తతో ఉండాలి అందులో మనిషిని ఏ విధంగానూ వృద్ధిలోకి రాకుండా చెయ్యగలిగినటువంటిది అటువంటి ప్రబల శత్రువు ఆయనని స్వాధీనం చేసుకున్నటువంటి చేత అతని వలన ఎవరూ సుఖం పొందకుండా ఉండేటట్టు చెయ్యగలిగినటువంటి శత్రువు కోపం కోపము అనేటటువంటిది ఎంత ప్రమాదకరమైనదని చెప్పిందంటే శాస్త్రం దాంట్లో వాల్మీకి రామాయణంలో దాని గురించి ఒక మాట చెప్తారు క్రుద్ధ పాపం నకు క్రుద్ధోహన్యాగ్రురూనపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధూ క్షిపేత్ అంటారు ఒకసారి లోపల్నించి పైకి వచ్చేస్తున్నటువంటి కోపాన్ని పరిశీలించుకుని జాగ్రత్త చేత కాకపోతే క్రుద్ధ పాపం నకుర్యాత్క అని ప్రశ్నతో ప్రారంభం చేశారు అసలు కోపానికి వశపడిపోయినటువంటి వాడు ఏ పాపం చెయ్యడు ఏ పాపమైనా చేసేస్తాడు పాపాలలో కల్లా అసలు నోటితో అనడానికి కూడా సాధ్యం కానంతటి భయంకరమైన పాపం గురువుగారినే పట్టుకుని వధించేయడం గురువుగారిని చంపడం క్రుద్ధ పాపం న కురయాత్కహ క్రుద్ధో హన్యాద్గురూనపి గురువుని కూడా చంపేస్తాడు క్రుద్ధ పరుషయావాచ నరం సాధూ పరమ సాధు పురుషులైనటువంటి వారు భగవంతుణ్ణి మాత్రమే నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు ఆ భగవంతుడు మన్ని రక్షిస్తాడు అనేటటువంటి విశ్వాసంతో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ల జోలికి వెళ్లడం పరమ ప్రమాదకరం అది ఒక్క తనతో పోదు ఒక్కొక్క పాపం తనతో విడిచిపెట్టేస్తుంది కానీ సాధు పురుషుల జోలికి వెళ్లినటువంటి పాపం తన ఒక్కడితో విడిచిపెట్టదు రామాయణం అరణ్యకాండలో మారీచుడు రామచంద్రమూర్తితో మాట్లాడుతూ ఇదే అంటాడు కలత్రానిచ సౌమ్యాని మిత్రవర్గం సథైవీసి చిరం భోక్తం మాకృ రామవిప్రియ అంటాడు పరమ సాధు పురుషుడు రామో విగ్రహవాం ధర్మ రాశీభూతమైన ధర్మమైనటువంటి రామచంద్రమూర్తి జోలికి వెడితే ఆయన మీద కోపాన్ని పెంచుకుంటే ఓ రావణా నీ ఒక్కడితో పోదది స్వామినా ప్రతికూలీనా ప్రజా రక్షమానా నవర్ధంతే మేషా గోమాయునా యథ అంటాడు నువ్వొక్కడివే మరణించవు నీతో పాటు నీ భార్యలు నీ బిడ్డలు నీ సోదరులు నీ చేత పరిపాలింపబడుతున్న వాళ్లు కాంచన లంక అన్నీ సర్వనాశనమైపోతాయి కాబట్టి సాధు పురుషుల జోలికి వెళ్లకు అటువంటి వాళ్లని ఉద్దేశించి తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడకు అది కోపానికి వశపడిన వాడికి ఉండేటటువంటి లక్షణం అది మంచి పద్ధతి కాదు రావణ అని ఎంతో బోధ చేస్తూ ఒక మాట చెప్తాడు రక్షమానా నవర్ధంతే గోమాయున యథ అటువంటి వాడు ఎక్కడ ఉన్నా సరే వాడి కింద ఎవరున్నారో వాడితో అనుబంధము ఎవరు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా నశించిపోతారు రాముడు ఇటువంటి వాడు అంటే బిడ్డల పట్ల తండ్రికి కోపం ఉంటుంది ఎందుకు కోపం ఉంటుంది వాళ్ళని సన్మార్గంలో నడిపించాలని అది ఉత్తమమైనటువంటి కోపం ఆ కోపం ఎక్కువసేపు ఉండదు బిడ్డలకి చూపుడు వేలు చూపించి మంచి మార్గంలో ప్రవర్తించమని చెప్తాడు కోపం లోపల పరమ ప్రేమ ఉంటుంది తప్ప అది ఏదో శత్రు సంబంధమైనటువంటి కోపంతో ఉండడు అందుకే రాముడి వెంట నడిచినటువంటి ప్రజలు గమ్యాన్ని చేరుతారు ఇటువంటి వాడివి గొర్రెల వెనక ఒక తోడేదు కాపలాగా వెడితే బయట నుంచి శత్రువులు రావక్కర్లేదు ఆ తోడేలే గొర్రెల్ని తినేస్తుంది అపారమైనటువంటి క్రోధమునకు వశపడేటటువంటి లక్షణమున్నటువంటి ఓ రావణ నీవు పరిపాలిస్తున్న కారణం చేత నీకున్నటువంటి అవగుణముల చేత నువ్వొక్కడివే నశించవు నీతో పాటుగా కాంచన లంక నీ కుటుంబం నీ ప్రజలు నీ బిడ్డలు నీ భార్యలు నీ బంధువులు నీ సోదరులు చిట్ట చివరికి నీ పది తలలు తెగి కింద పడిపోతాయి ఆ స్థితి రాకుండా ఉండాలంటే సాధు పురుషుల జోలికి వెళ్లకు సాధు పురుషుల జోలికి కూడా వెళ్లి క్రోధంతో మాట్లాడవలసిన లక్షణం ఎందుకు వస్తుంది కోపాన్ని నిగ్రహించుకునేటటువంటి స్వభావం లేకపోతే వస్తుంది అందుకే క్రుద్ధ పాపం న కృద్ధో క్రుద్ధోహన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్ ఆ కోపానికి వశపడిపోయినటువంటి వాడి నోటి వెంట వచ్చినటువంటి మాట ఏది ఉంటుందో అది ఆయన కుటుంబాన్ని ఆయనతో ఉన్న వాళ్ళని అందరినీ కట్టి కుడిపేస్తుంది అందుకే మనిషికి ప్రబల శత్రువేది కోపమే మరి ఆ కోపాన్ని పరిశీలించడం ఎలా అవగుణాన్ని చెప్పి దాని మీద జాగ్రత్తగా ఉండు అని విడిచిపెట్టదు శాస్త్రం ఆ కోపాన్ని ఎలా పరిశీలించుకోవాలో కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలో చెప్పింది ధన్యాస్తే పురుష ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస అంది ఒకచోట అగ్నిహోత్రం అంటుకుంది అయ్యో చిన్నదేలే అగ్నిహోత్రం ఏం చేస్తుందని ఊరుకుని తలుపు తాళం వేసుకుని వెళ్ళిపోయారనుకోండి అది వ్యాపిస్తుంది మళ్లీ వచ్చేటప్పటికి అసలు ఇల్లే ఉండదు అందుకే ఎప్పుడైనా సరే ఇక్కడ ఉండకూడనిది అన్న అగ్నిహోత్రం కనపడితే నీళ్లు తీసుకొచ్చి పోసియాలి పోసి అది చిన్నదైనా పెద్దదైనా అగ్నిని ఆర్పాలి తప్ప అగ్నిని ముద్దు చెయ్యరు అందుకే రామరాయల వారు అంటాడు ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు మా ఇంటి దీపం అండి ఎంతో ముద్దుగా ఉంటుందండి అని చెప్పి ముద్దు పెట్టుకుంటే మూతి కాలిపోతుంది అగ్నిహోత్రం విషయంలో ఎంత పరాకుతో ఉంటామో ఎంత జాగ్రత్తగా ఉంటామో కోపం విషయంలో కూడా అంత జాగ్రత్తగా ఉండాలి దిత్తమగ్ని వివాంభస అగ్నిహోత్రం మీద నీళ్లు పోసినట్టుగా తన కోపాన్ని తాను పరిశీలించుకుని కోపం పైకి ఉద్భుతమవ్వకుండా దాన్ని ఎప్పటికప్పుడు అణిచిపెట్టాలి అగ్నిహోత్రం మీద నీళ్లు పోసినట్టుగా తన కోపాన్ని తాను పరిశీలించుకుని కోపం పైకి ఉద్భుతమవ్వకుండా దాన్ని ఎప్పటికప్పుడు అణిచిపెట్టాలి అలా అణిచిపెట్టకపోతే కోపధార్య ఎప్పుడూ కోపంతో ఉండేటటువంటి యజమాని ఇంట్లో ఉన్నాడనుకోండి ఆ భార్యకి సంతోషం ఉండదు ఎప్పుడూ ఏదో భయం భయంగా భయం భయంగా ఉంటుంటుంది ఎక్కడ ఏ పొరపాటు దొల్లుతుందో ఏ చిన్న తప్పు జరుగుతుందో ఆ చిన్న తప్పుకు ఆయన ఎంత కేకలేసేస్తాడో ఎంత క్రోధానికి వశపడిపోతాడో మీరు చూడండి పాపం జీవితాంతం బతికున్న నాళ్లు భర్త సంతోషంగా తినాలని వండి ఏదో ఒక్కరోజు ఆవిడ మనిషి ఎక్కడో చిన్న పొరపాటు జరిగి కాస్త ఉప్పు తక్కువ ఎక్కువ అవుతుంది అంత మాత్రం చేత కంచాలు విసిరేసి భార్యని పట్టుకొట్టేసి తిట్టేసి నానా రభస చెయ్యక్కర్లేదు ఇంట్లో అంత కోపంతో ఉండేటటువంటి వ్యక్తి ఒక్కడున్నా చాలు అది తండ్రి కావచ్చు తల్లి కావచ్చు బిడ్డలు కావచ్చు తాత కావచ్చు ఆ ఇంట్లో వాతావరణం భయంతో ఉద్విగ్నతతోటి ఉంటుంది ఏమో ఏమంటే ఏమొస్తుందో మాట్లాడడానికి భయపడతారు ఆ వ్యక్తి కార్యాలయానికి వెళ్లి కూర్చున్నాడు అనుకోండి స్వతంత్రించి గభాలన ఏది మాట్లాడితే ఏమంటాడో ఎట్నుంచి ఎటు వస్తుందో అటువంటి వ్యక్తులు అధికార పదవులలో కూర్చున్నారనుకోండి కింద పనిచేసే వాళ్ళందరి జీవితాలు శాపగ్రస్తాలు అయిపోతాయి ఎందుచేత అంటే ఓ అధికారి దగ్గరికి వెళ్లి మాట్లాడాలి అనేటప్పటికే అసలు ఆయన కింద పనిచేసే ఉద్యోగులకి కొంత బెరుకుంటుంది ఏదో చాలా కష్టం వచ్చి చెప్పుకోవాలనుకుంటే తప్ప చాలా పై స్థాయిలో ఉండేటటువంటి అధికారిని తనంత తాను కలవాలని ఎవరూ కోరుకోరసలు అటువంటిది కోరుకుని ఏదో కష్టం చెప్పుకోవడానికి లోపలికి అనుకోండి ఆ లోపలికి ఉద్యోగిని రమ్మన్నప్పుడు ప్రసన్నమైన ముఖంతో చిరునవ్వుతో నువ్వు అతని సమస్య పరిష్కరించావా పరిష్కరించలేదా పక్కన పెట్టు రావాయి కూర్చో అతను నీ దగ్గర పనిచేస్తున్న వ్యక్తి నీ సంస్థలో సభ్యుడు కాబట్టి నీ కుటుంబంలో ఒక సభ్యుళ్ళు వాడు ఏమిటి నీ ఇబ్బంది ఆ సమస్యని కనీసం విని ఇప్పుడు కుదరదు లేవోయ్ కొంచెం కష్టం చేయడం నేను సమయం వచ్చినప్పుడు ఉపకారం చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి ఓర్చుకో అని ఒక్క మాట చెప్తే ఎంతో సంతోషంగా వెళ్ళిపోతాడు అసలు లోపలికి వస్తున్నప్పుడే చిటపటలాడుతూ ముఠముటలాడిపోతూ కోపగ్రస్తుడై ఉన్నాడు అనుకోండి రెండు ప్రమాదాలు వస్తాయి చెప్పుదాం అనుకున్నవాడు చెప్పలేడు ఏది ఏ మాట నోటి వెంట రాకూడదో కంగారులో పొరపాట్లో ఆ మాట వచ్చేస్తుంది బయటికొచ్చి హడిలిపోయి కొంతసేపు అసలు బాహ్య ప్రపంచంతో సంబంధం ఏర్పడక చెమట్లు పట్టేసి ఒళ్ళు తుడుచుకుని అసలు లోపలిని నేను ఏం మాట్లాడానంటారు అని అడుగుతాడు ఆ స్థితి ఉండకూడదు నువ్వు ఒక న్యాయవాదివా ఒక అధికారివా ఒక న్యాయమూర్తివా ఒక కుటుంబ పెద్దవా ఏ పదవిలో కూర్చున్నా అసలు మనిషికి మొదట ఉండవలసిన లక్షణం ఏది అంటే శాంతం శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళా నయన అంటారు త్యాగరాజస్వామి శాంతమనేటటువంటిది ఒక్కటి లేకపోతే మిగిలిన గుణాలు ఎన్ని ఉండనివ్వండి అవి ఏవీ రాణించవు ఒక పాత్ర పెట్టి ఒక లేత అరిటాకు తీసుకొచ్చి వేసి దాంట్లో చక్కగా పప్పు వేసి నెయ్యి వేసి కూరలేసి పచ్చడేసి పులిహారేసి చక్రపొంగలేసి పెరుగు పెట్టి చారు పెట్టి పులుసు పెట్టి నెయ్యి వేసి అన్నీ వేసి చిట్ట చివరన ఆయన పరిశీచనం చేసే ముందు గాండ్రించి ఓ ఉమ్ము వేశారనుకోండి విస్తట్లో ఇక అది ఎందుకైనా పనికొస్తుందా ఆయన లేచిపోతాడు తినకుండా అన్నీ పెట్టినా ఒక ఉమ్ము విస్తట్లో వేయడం ఎంత అసహ్యకరమైన విషయమో మనిషి ఎందు ఇన్ని గుణాలున్నా కోపానికి చాలా త్వరగా వశపడిపోయేటటువంటి గుణం ఉండడం అంత ప్రమాదకరమైనటువంటి విషయం అసలు జీవితము ఫలవంతము కాదు అందుకే క్రోధాన్ని ఎప్పుడకప్పుడు పరిశీలనం చేసుకుంటూ ఉండాలి పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్తచం జీర్ణం సవై పురుషముచ్యతి కోపాన్ని ఎలా పరిశీలించుకోవాలో శాస్త్రం చెప్పింది నేను కోపానికి వశపడిపోతున్నాను తన్నుకొచ్చేస్తోంది కోపం అంటే మనిషి ముఖం మారిపోతుంది ఊపిరి వేగాన్ని పొందేస్తుంది ఒళ్ళు ఉనికిపోతుంటుంది నోటి వెంట వచ్చేటటువంటి మాట మీద అదుపు కోల్పోతాడు వాక్యమునందు పారుష్యం వచ్చేస్తుంది ఎవరితో మాట్లాడుతున్నానో మరిచిపోతాడు అంటే మనిషి క్రమంగా పశుత్వంలోకి పశుత్వంలోకి రాక్షసత్వంలోకి దిగిపోతాడు అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు దాని పర్యవసానం దాని ముగింపు ఏమైపోతుందో తెలియదు ఒకసారి పొరపాటు జరిగిపోయిన తరువాత చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటి కారాగారాల్లో వాళ్ళందరూ జీవితాలు పాడు చేసేసుకుందామని ఆ తప్పు చేసేస్తే ఎక్కడుండిపోయినా ఇక వాళ్ళ జీవితాలు సంతృప్తిగా ఉంటాయని అనుకున్న వాళ్ళని మీరు అనుకుంటే పొరపాటు ఆ క్షణానికి వాళ్ళు ఎక్కడో తమ క్రోధాన్ని తాము నిగ్రహించుకోలేకపోయారు ఆ కోపం విశేషంగా వచ్చి వశపడిపోయారు ఆ ఉన్మాదంలో చెయ్యకూడనటువంటి ఏదో జరిగిపోయింది దానికి శిక్ష చాలా కాలం కుటుంబాలకి దూరమైపోయి తమ భార్య బిడ్డలు ఇంటి యజమాని లేక అలమటిస్తూ బయటికి వెళితే సాంఘికమైనటువంటి గౌరవం లేకుండా ఎంతో బాధపడుతూ లోపల ఉండి ఆయన ఎంత కుంగిపోతున్నాడో బయట ఉండి వీళ్ళెంత కుంగిపోతున్నారు అయ్యో ఒక్క తప్పు జీవితాన్ని కాల్చేసిందని ఎంత బాధపడుతున్నాడో అందుకే కోపమనేటటువంటి దాన్ని ఎప్పుడు అనచాలో అప్పుడు అనచకపోతే దానికి వశమైపోయినటువంటి వాడు ఆ తర్వాత జీవితాంతం విచారించిన ఇక ప్రయోజనం ఉండదు అందుకే మనిషి అన్నిటికన్నా ప్రధానంగా పాటించవలసినది ఏది అంటే క్రోధమునకు వశవర్తి కాకూడదు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు పక్షపాతమో కోపమో ఈ రెండిటితో నిర్ణయాన్ని ఎప్పుడూ చేయకూడదు నేను కోపంగా ఉన్నాను ఈ విషయం నాకు కోపం కల్పించింది అన్నప్పుడు దాని మీద నిర్ణయం చేయకూడదు దాన్ని విడిచిపెట్టేయాలి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ పక్షపాత బుద్ధి లేకుండా ఇటువంటి నిర్ణయం చేయవలసిన అవసరం ఉందా దీనికి ఇంకేమైనా ప్రత్యామ్నాయాలున్నాయా అలా మనం చెయ్యొచ్చా ఇది చేసినప్పుడు మన శీల వైభవం నిలబడుతుందా మన కుటుంబ గౌరవం నిలబడుతుందా మనకి ఉత్తమగతులు కలుగుతాయా అసలు మనస్సు ఆలోచించాలంటే అది శాంతంగా ఉండాలి అందుకే కోపంగా ఉన్న స్థితిలో ఏ నిర్ణయం చేయకూడదు కోపంగా ఉన్నవాడు వెంటనే పాటించవలసిన ఔషధం ఇది అంటే క్షమ అందుకే యస్యముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి వెంటనే జ్ఞాపకం ఏం తెచ్చుకోవాలంటే సహనం ఓర్పు పట్టు నీకు చాలా కోపం వచ్చింది కానీ దానికి వశపడకు ఈ విషయాన్ని నా మనసులోకి రానివ్వను దీనితో సంఘం పెట్టుకోను పెట్టుకోకుండా ఓర్పుతో దాని విషయంలో ప్రతిస్పందన లేదు అది అలా పక్కనుంచేస్తాను పరమశాంతంగా ఉన్నప్పుడు ఆలోచిస్తాను అని ఓర్పు చేత కష్టాన్ని అధిగమించు చేత కోపాన్ని పక్కన పెట్టు కోపాన్ని గెలవడానికి సాధన ఏది అంటే సహనం ఒక్కటే ఎక్కడ ఓర్పు ఉన్నదో అక్కడ కోపానికి వశపడేటటువంటి స్వభావం ఉండదు కోపాన్ని గెలవడానికి ఏది అంటే సహనం ఒక్కటే ఎక్కడ ఓర్పు ఉన్నదో అక్కడ కోపానికి వశపడేటటువంటి స్వభావం ఉండదు కోపం వచ్చినా తనని పరిశీలించుకుని నోటి వెంట రాకూడని మాట రాకుండా పరమ ప్రమాదకరమైనటువంటి ధోరణుల వైపుకి మనసు ఆలోచన చెయ్యకుండా బుద్ధి నిర్ణయం చెయ్యకుండా నిగ్రహించుకుని శాంతంతో ఆలోచించి తనకీ సమాజానికి కూడా అభ్యున్నతిని కల్పించగలిగినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు అందుకే యస్యముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి దానితో సరిపోదు సవై జీర్ణం ఎవడు పురుషుడు పురుషుడు అంటే మగవాడు అని కాదు దాని అర్థం ఎవడు సాధకుడు ఎవడు విషయాన్ని బాగా పరిశీలించి తెలుసుకున్నవాడు ఎవడు సాధనాక్రమంలో ఉన్నవాడు ఎవడు ప్రబల శత్రువుని తన దగ్గరకు రాకుండా తనని పాడు చేయకుండా చూసుకున్నవాడు అంటే ఏ కోపము తనలో పుట్టిందో ఆ కోపాన్ని తనలో నుండి అలాగే విడిచిపెట్టగలిగినటువంటి వాడు ఎలా దానికి వాల్మీకి మహర్షి అద్భుతమైన ఉపమానం చెప్పారు ఒక పావు ఉంటుంది ఆ పాముకి ఒళ్ళంత కుబుసం పడుతుంది ఆ కుబుసం పట్టినప్పుడు అది యథార్థానికి పాము శరీరాన్ని రక్ష చేస్తుంది తెల్లగా పాము శరీరం ఎలా ఉంటుందో అలాగే దాని మీద అందంగా పొడలు కూడా పడతాయి అలా పొడలు పట్టినటువంటి ఆ పాము పడుకుని ఉంటుంది అది కొంతకాలం అయిన తర్వాత ఈ కుబుసం నా ఒంటికి పట్టి ఉంటే బానే లేని ఊరుకోదు ప్రత్యేకంగా వెళ్లి గరుగ్గా ఉన్న చోట రుద్దుకుని తన ఒంటికి పట్టిన కుబుసాన్ని తానే వదిలిపెట్టేస్తుంది అందుకే ఎప్పుడైనా పాము విడిచిపెట్టిన కుబుసం వంక చూడండి పాము ఎలా ఉంటుందో కుబుసం అలాగే ఉంటుంది కానీ పాము అది తన శరీరంలో ఉండడానికి ఒప్పుకోదు ఆ కుబుసాన్ని వదిలిపెడుతుంది యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్చతే తనని పట్టుకున్న కుబుసాన్ని పావు ఎలా వదిలిపెట్టేసిందో అలా తనకి వచ్చినటువంటి కోపాన్ని పరిశీలించి వదిలిపెట్టేసిన వాడెవరో వాడు ధన్యాత్ముడు ఎందుచేత వాడొక్కడే దానివల్ల ప్రయోజనం పొందడం కాదు వాడు ఎక్కడ ఉన్నాడో అక్కడ లక్ష్మి ఉంటుంది ఎందుచేత ఇప్పుడు శాంతంగా ప్రశాంతంగా ఉండే వ్యక్తి ఉన్నాడనుకోండి ఏదో పొరపాటు జరిగింది పొరపాటు జరగకుండా ఎలా ఉంటుంది అసలు ఈ సృష్టిలో ఏ మనుష్యుడు కూడా ఏదో కారణజన్ములైనటువంటి వామదేవుడు సుఖబ్రహ్మ వంటి వారు తప్ప పుట్టుక చేత ఏ అవగుణం లేనివాడు ఎప్పుడూ తప్పు చేయనివాడు లోకంలో ఎలా ఉంటాడు ఉండడు అందుకే ఇంగ్లీష్ లో మాట చెప్తూ ఉంటారు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సపోజ్డ్ బి ది కంపోజిషన్ ఆఫ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ నోబడీ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ టోటల్ గుడ్నెస్ ఆర్ టోటల్ బ్యాడ్నెస్ ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే మంచి చెడుల యొక్క సమాహారంగా ఉంటాడు పూర్తి మంచివాడు పూర్తి చెడ్డవాడు ఎప్పుడూ ఉండడు మనం చూసే చూపును బట్టి ఎంత చెడ్డవాడిలోనూ వెతకగలిగితే ఎక్కడో ఒక మంచి గుణం ఉంటుంది ఎంత మంచివాడిలోనూ ఏదో బలహీనత ఉంటుంది సర్దుకు కలగడంలో ఓర్పు ఉంటుంది ప్రశాంతత ఉంటుంది ఆ లక్షణం ఉన్నప్పుడు ఒకరోజు వండిన వంటలో ఉప్పు తక్కువైందనుకోండి ఏమోయ్ కొద్దిగా పరిశీలించు ఉప్పు సరిపోయినట్లు లేదు ఈ మాట నుంచి ఉప్పు వేసేటప్పుడు పరాకు పెట్టుకోసమా అని ఒక మాట అంటే సరిపోతుంది ఎందుకంటే అసలు ఆ వండుతున్నది ఆయన తినడానికే ఆ బిడ్డలు తినడానికే ఆవిడ పరమ జాగ్రత్త వహిస్తుంది ఒక సాధువాకు చాలు అన్ని వేళలా పరుషంగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉండదు కానీ ఒక్కొక్కసారి కోపం తెచ్చి పెట్టుకోవాలి కోపం అనేటటువంటిది అసలు భగవంతుడు ఎందుకు సృష్టించాలి అలాంటప్పుడు అసలు అది ఉండకూడని పదార్థం అనుకోండి అసలు ఈశ్వర సృష్టిలో ఉండకూడదుగా మరి అటువంటిప్పుడు ఈశ్వరుడు ఎందుకు సృష్టించాడు అంటే కోపం వ్యవస్థని చక్కదిద్దడానికి ఒక మార్గంగా స్వీకరిస్తారంతే అంతవరకే ఇప్పుడు నా ఉన్నారు అమాయకత్వం తెలిసి తెలియని తనం ఏదో తప్పు చేశాడు నేను క్రోధమునకు వశపడకూడదు కోపం వచ్చిన వాళ్ళ నటించాలి ఏరా చీల్చేస్తాను చేస్తాను ఏమనుకుంటున్నావో అన్నాననుకోండి వ్యవస్థ చక్కదిద్దబడుతుంది ఒక్కొక్కసారి వ్యవస్థ అంతా గాడి తప్పుతోంది అనుకోండి అప్పుడు కోపాన్ని నటించి మాట్లాడాలి అంతేకాని కోపమునకు తాను వశపడిపోకూడదు కోపమునకు వశపడిపోతే తన నోటి వెంటే అనకూడని మాటలు వస్తాయి అసలు ఆ వాక్ వాక్కుని నిర్మాణం చేసేటప్పుడు ఆ వాక్య నిర్మాణమైనందు ప్రజ్ఞ ఉండదు అదుపు తప్పిపోయి అసలు నోటి వెంట అశ్లీలమైన మాటలు కూడా వస్తాయి అలా ఉండకుండా వ్యవస్థని చక్కదిద్దాలి అంటే కోపాన్ని ఎంతవరకు పనిముట్టుగా వాడుకోవాలో అంతవరకు పనిముట్టుగా వాడుకోవాలి ఒక అధికారికి ఎవ్వరూ సమయానికి రావట్లేదు కార్యాలయానికి ఎంత చెప్పినా వింటలేదు ఒక్కసారి బయటికి వచ్చి పదకొండు అయింది చాలా కుర్చీలు ఖాళీ ఉన్నాయి తాను మధ్యలో నిలబడి లేచి రండి అను లేకపోతే తాను వెళ్లి గేటు దగ్గర నించునో పదకొండు తర్వాత వస్తున్న వాళ్ళందరి వంకా తీవ్రంగా చూసి నేను ఎన్నో మార్లు చెప్పాను మీ పేర్లు వ్రాసుకుంటున్నాను ఇది ఆఖరి పర్యాయం మీరు దిద్దుకోకపోతే చాలా తీవ్రంగా ఉంటాయి ఆ తర్వాత నా డిగ్రీకి వచ్చే బతిమాల్కునే ప్రయోజనం లేదు అని ఇలా వేలు చూపించాడనుకోండి వ్యవస్థ దిద్దబడుతుంది ఆయన నిజంగా కోపానికి అనుకుంటున్నారా అలా అనాలి ఎందుకని వ్యవస్థని దిద్దాలి ఒక అధికారి ఎందుకుంటాడంటే వ్యక్తిగత ప్రయోజనాల్ని సంస్థ ప్రయోజనాల్ని సమ్మిళితం చేసి యువతల తన ఉద్యోగుల యొక్క వ్యక్తిగతమైన విషయాల పట్ల ఉండాలి ఆయన చూడకపోతే ఎవరు చూస్తారు అలాగని సంస్థ యొక్క లక్ష్యాలు విడిచిపెట్టకూడదు ఈ రెండిటిని సమన్వయం చేయడం అధికారి యొక్క గొప్పతనం అక్కడ ఉంటుంది అసలు ఆయన యొక్క నైపుణ్యం అంతా కాబట్టి ఇప్పుడు ఎవరు వేళకి రావాలో వాళ్ళు వచ్చేట్టు చూడాలి నిజంగా ఆరు నెలలు రోగగ్రస్తుడైపోయాడు పాపం ఆయన రాలేడు ఏ రుక్షాయో ఎక్కి రావాలి అటువంటి వాడు కొంచెం ఆలస్యంగా వచ్చాడు అప్పుడు ఆయనకి కూడా ఇలా అనక్కర్లేదు అంటే చాలు ఎవరంటారు ఆయన్ని ఈయన విషయంలో అలా ఎందుకన్నావు అని ఎవరంటారు ఎవరనరు అందుకే తాను కోపమునకు వశపడకూడదు కోపాన్ని సాధనంగా మాత్రమే వాడాలి వాడి వ్యవస్థని దిద్దాలి అది ఒక ఉపకరణం కింద అనుకోండి ఇక దాని అవసరం అయిపోయింది తీసి పక్కన పెట్టేస్తాను నేను నా కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నేను వ్రాసే పర్యంతము పెన్ను జేబులో పెట్టుకుంటాను చేత్తో పట్టుకుంటాను అయిపోయింది ఐదున్నరకి ఆఫీస్ విడిచిపెట్టి వచ్చేస్తున్నాను మూత పెట్టేసి సరుగులో పెట్టేసి తాళం వేసుకుని వచ్చేస్తాను ఎందుకు ఇంకా నాకు ఇంటికి వచ్చేసిన తర్వాత పెన్ను అవసరం ఉంటే ఇంట్లో పెన్ను ఉంటుంది మళ్ళీ ఇక జేబులో అక్కర్లేదు పెట్టేసి వచ్చేస్తాను ఆఫీస్కి ఏదో మోటార్ సైకిల్ మీద వెళ్ళాను అయ్యో మోటార్ సైకిలా నన్ను కార్యాలయానికి తీసుకొచ్చావు పాప నిన్ను ఇలా వదిలేయడం ఏమిటి నువ్వురా నేను కూర్చునే కుర్చీ పక్కన నించో అని తీసుకెడతానా అక్కడతో వదిలేస్తాను మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు దాని మీద కూర్చుంటాను పనిముట్టయితే ఎంతవరకు వాడాలో అంతవరకు వాడతాం అలాగే కోపము పనిముట్టు కోపము ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుకుంటారు పెద్దలు అందుకే రామచంద్రమూర్తి ఎందు ఉన్న చాలా గొప్ప గుణంగా దేన్ని చెప్తారంటే కోణ్వస్మిన్ సాంపదోకే గుణవాన్ క్య వీర కృతజ్ఞ సచ్చవాక్యో దృఢవ్రత చారిత్రేణోయ సర్వూతీషుకో వివాన్ కమర్థస్ కశైక ప్రియదర్శన ఆత్మవాన్ కో ద్యుతిమాన్ కో ననసూయక్యదేవాశ్చ జాతరోషస్యుగే ఆయన కోపాన్ని తిచ్చిపెట్టుకుంటాడు నిజంగా ఆయన క్రోధమునకు వశము కాడు అలా వశము కాకుండా కేవలం కోపాన్ని తెచ్చిపెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి ఇలా చూశాడో అంతే వ్యవస్థ చక్కపడిపోతుంది అక్కడ వరకే కోపాన్ని వాడాలి అమ్మ బాబోయ్ నాన్నగారికి కోపం వచ్చిందంటే అని బిడ్డలు సక్రమంగా ఉండాలి అంతేకాని నాన్నగారు క్రోధానికి వశపడిపోయి బిడ్డల్ని కొట్టేసేటప్పుడు ఎక్కడ కొడుతున్నాడో ఎక్కడ కొట్టకూడదో కూడా చూడకుండా కొట్టేసి పిల్లవాడికో కన్ను పోయిన తర్వాత తండ్రి జీవితాంతం ఏడిస్తే ఏముంటుంది కాబట్టి ఎక్కడ వరకు కోపాన్ని వాడుకోవాలో అక్కడ వరకే కోపాన్ని వాడాలి తప్ప అంతక మించి వాడుకుంటే కోపానికి వశపడిపోతాడు అందుకే సాధనాక్రమంలో ఎవరి కోపం ఎంతసేపు ఉంటుందో పరిశీలించుకోమంది శాస్త్రం ఉత్తమే క్షణ మధ్యమే ఘటికాద్వయం అధమే సహోరాత్రం పాపిష్ఠే మరణాంతక నీ కోపం ఎంతసేపు ఉంటోంది దాని బట్టి నువ్వెవరు తెలిసిపోతుంది సాధనా క్రమంలో ఎవరి కోపం ఎంతసేపు ఉంటుందో పరిశీలించుకోమంది శాస్త్రం ఉత్తమే క్షణ కోపస్య మధ్యమే ఘటికాద్వయం అధమే దహోరాత్రం పాపిష్ఠే మరణాంతక నీ కోపం ఎంతసేపు ఉంటోంది దాని బట్టి నువ్వెవరు తెలిసిపోతుంది ఉత్తమే క్షణకోపస్యా ఉత్తముడు అనడానికి గుర్తేటి ఆయన కోపం ఒక్క క్షణమే అప్పటికి కోపం అవతలవాడు దిద్దుకున్నాడు అంతే పోయింది ఇంకా ఎందుకు ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగిందని పట్టుకు పీక్కుంటూ కూర్చుంటే అదే జీవితం కాదు అందుకే ఉత్తమే క్షణకోపస్యా ఉత్తముడికి ఒక్క క్షణమే కోపం మధ్యమే ఘటికాద్వయం మధ్యముడైతే రెండు గడియలు ఉంటుంది కోపం గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు రెండు గడియలంటే నలభై ఎనిమిది నిమిషాలు ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది అంటే నలభై ఎనిమిది ఉంటుంది అధమే సహోరాత్రం అధముడైన వాడైతే ఒక రాత్రి ఒక పగలు ఉంటుంది పాపిష్ఠే మరణాంతక వాడు పరమ పాపిష్టి వాడు అని ఏంటంటే వాడు చచ్చిపోయే వరకు మనసులో ఆ కోపం అలాగే పెట్టుకుంటాడు ఆఖరికి ఏమవుతుందంటే జన్మాం తాని వైరాణి వాడి శరీరం పడిపోతేనే వాడికి ఆ కోపం పోతుంది ఇహ లేవదుగా ఇహ లేచేయం చేయదుగా అందుకని ఆ శరీరం పడిపోయే వరకు ఆ కోపంతో ఊగిపోతూనే ఉంటాడు కాబట్టి కోపము ఉండడం గొప్ప లక్షణం కాదు నాకు చాలా కోపం అండి అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి తప్ప నాకు చాలా కోపం అండి అని చెప్పుకోవడానికి అది ఆభరణం కాదు అది సుగుణం కాదు ఎంత తొందరగా దాన్ని గ్రహిస్తే మనిషి అంత వృద్ధిలోకి వస్తాడు దీకే కోపము ప్రబల శత్రువు కోపము మనిషిని అధమాధమైనటువంటి స్థితికి ఈడ్చేస్తుంది ఎంత పైకి ఎక్కనివ్వండి ఎప్పుడు జారిపోతుంది ఎవ్వరూ చెప్పలేరు రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు వెనకటికి ఒక ఉడు ఒకటి బయట తిరుగుతోంది పిల్లలు పట్టుకున్నారు ఆ ఉడువుని పట్టుకుని ఆ ఉడువు తోకకి ఒక పెద్ద రాయి కట్టారు ఇప్పుడు ఆ ఉడుము గోడెక్కుదామని ఇలా నాలుగు అడుగులేసేది తోకకి బరువుంది కింద పడిపోయేది తోకకి బరువు ఉన్న కారణం చేత ఉడుము ఎప్పటికీ గోడెక్కలేదు ఎందుకంటే తోక బరువు కోపం మనస్సుని స్వాధీనం చేసుకోగలిగినటువంటి బలహీనత ఉన్నటువంటి వాడు జీవితంలో అభ్యున్నతిని పొందలేడు నాలుగడుగులేస్తాడు ఎక్కడో ఎవరి మీదో కోపపడతాడు మళ్లీ మొదటికి వస్తాడు మళ్లీ రెండు అడుగులు వేస్తాడు మళ్లీ ఎవరి మీదో కోపడతాడు మళ్లీ వెనక్కిెడతాడు ఓ కార్యక్రమం చేసేటప్పుడు ఆయన ఎంత సమర్థవంతుడు కానివ్వండి అయ్యా మీరు ఏమనుకోకండి కానీ ఆయన్ని మాత్రం ఇందులో ప్రవేశం ఇవ్వకండు సుమా అకస్మాత్తుగా కోపం వస్తుంది ఎవడు మీరు అరుస్తాడో కోపం కోపమున్న వ్యక్తి గురించి ఎంత భయపడతారంటే ఆఖరికి ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటే తన తో తోడ పుట్టినవాడైనా సరే అయ్యా మీరు ఓ పది రోజుల ముందు పెళ్లికి రండి అని ప్రేమగా పిలవరు పాపం చాలా పనుల్లో ఉంటారు బావగారు మీరు ఎక్కడ రాగలరు కానండి ఆ వేళకు వచ్చే అక్షతలేయండి బావగారు చాలు అంటారు ఎందుకని ముందు వస్తే ఎవరితో జగడ ఆడతాడో ఎవరితో కోప్పడతాడో ఆ పెళ్లిలో ఏ పొరుగు పోతుందో ఎందుకు వచ్చింది ఈయన అని ఒకవేళ వచ్చిన యువతల మగపిల్లి వారి వైపు బంధువైతే ఆడపిల్లి వారికి చెప్తారయ్యా మా వైపు ఫలానా వాడున్నాడు మాకు దగ్గరవాడు కానీ వాడికి అయిందానికి కాంజానికి కోపం వస్తుంది తయ్యని లేస్తాడు మీరు మనసులో పెట్టుకోకండి మీ ఏమీ వాడికి విలువిచ్చేది లేదు అది వాడి స్వభావం పెద్ద అరుపులు అరుస్తాడు కేకలేస్తాడు మీరేమీ పట్టించుకోకండి ఓ రోజు ఉంటాడు రెండో రోజు పోతాడు జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్ళ మనం వాడి గురించి ఎక్కువ పట్టించుకోకండి అంటారు ఇది తెలియక వచ్చి కేకలేస్తాడు నవ్వి హేళన చేసి ఊరుకుంటారు ఇందుకు ఆ జీవితం ఏమిటి ప్రయోజనం దానివల్ల అది అవగుణం ముందు చెప్పబడేది ఎవరి విషయంలో అంటే కోపం ఉన్నవాడి విషయంలో ఆయన నిజమే మంచివాడే కానండి చాలా కోపం అండి అంటారు మంచి వైద్యుడు రాణించడు మంచి న్యాయవాది రాణించలేడు మంచి కొడుకు రాణించడు మంచి తండ్రి రాణించడు మంచి అధికారి కానీ రాణించడు కోపం ఒకటి పక్కనుంటే మిగిలినవి ఎన్ని గుణాలు కానివ్వండి రాణించాడు మిగిలినవన్నీ ఎలా ఉండనివ్వండి కోపం అన్నది లేదు శాంతమూర్తి రాణిస్తాడు ఇది కోపం విషయంలో ఉండే విచిత్రం మిగిలిన విషయాల జోలికి వెడితే ఆయన కన్నా సమర్థులు అలా ఉండడానికి ఎందరో ఉంటారు కానీ ఈయన్ని ఎంచుకుంటారు ఎందుకో తెలుసా ఆయనతో గొడవ ఉండదండి శాంతమూర్తి చూడండి సాధారణంగా ఓ మాట వాడుతూ ఉంటారు ఇంగ్లీష్లో అన్ డిస్ప్యూటెడ్ పర్సనాలిటీ అంటుంటారు ఆయనతో ఎవరికి గొడవలేదు కాబట్టి ఆయన ఉంటే ఇబ్బంది ఉండదు ఎవరు ఏమీ అనరు ఆయన్ని పెట్టుకుందాం అంటారు ఇది నిజంగా జరిగింది భారతదేశ చరిత్రలో ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు అకస్మాత్తుగా శ్రీపెరంబదూర్లో హత్య చేయబడ్డారు ఎవరు ప్రధానమంత్రి కావాలి అంటే నిజంగా ప్రధానమంత్రి కావలసినటువంటి వ్యక్తికి వెనక ఎంతో మంది లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యుల యొక్క మద్దతు కావాలి పైగా రాజకీయంగా మంచి చాకచక్యం కావాలి పది మందిని తన వెంట తిప్పుకోగలిగినటువంటి సమర్థత కావాలి ఇందులో పివీ నరసింహారావు గారికి ఏమున్నాయి పైగా అప్పటికి పివీ నరసింహారావు గారు నిజంగా సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రాజకీయ సన్యాసం కాదు నిజంగా సన్యాసం కుర్తారం పీఠానికి పీఠాధిపతిగా వెళ్ళిపోవడానికి సన్యాసాశ్రమం తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఆయన పుస్తకాలన్నీ కూడా లైబ్రరీలకు వెళ్ళిపోయి ఆయన ఇక సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఇక ఆయన ఢిల్లీ విడిచిపెట్టి వెళ్ళిపోతారు కుర్తాళం వెళ్ళిపోయి తల మీద ఆ శాలగ్రామాన్ని పెట్టి అభిషేకం చేసి సన్యాసనామం ఇస్తారు కాషాయం కట్టుకుని సన్యాసాశ్రమం తీసుకుని కుర్తాళం పీఠానికి వెళ్ళిపోవాలి ఆయన ఆ సమయంలో ఉన్నారు ఇక వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అకస్మాత్తుగా రాజీవ్ గాంధీ గారు హత్య చేయబడ్డారు ఎవరు ప్రధానమంత్రి కావాలి పెద్ద చర్చ జరిగింది ఎవరి పేరు చెప్పినా ఒకసారి అందులో కూర్చోపెడితే ఇక కదపడం సాధ్యం కాదు అల్లుకుపోతాడు దానికోసం ఆశపడుతున్న వాళ్ళు కొంతమంది ఉండకుండా ఎలా ఉంటారు ఇక అక్కడ కూర్చోపెడితే కదపలేరు పైగా మాట్లాడడం కష్టం ఇంకా మంచి రాజకీయ చతురుడు అందుకే అందరికీ నచ్చడానికి కారణం ఏమిటంటే పివి నరసింహారావు పరమశాంత మూర్తి కోపం లేదు ఎవరు వెళ్లి ఏం చెప్పండి వింటారు ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడు ఎవరిని ఏ నిందావాక్యంతో ఇబ్బంది పెట్టరు ఎవరితోటి పరిహాసమాడరు పరమశాంతంగా ఉంటారు కాబట్టి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయితే బాగుంటుందనుకున్నారు ఈ దేశ రాజకీయ చరిత్రలో ఒక విచిత్రమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైంది సన్యాసి కావలసినటువంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రి అయి అంత బొటాబొటీ ఉన్నటువంటి ఆధిక్యతతో ప్రభుత్వాన్ని నడపగలిగారు అంటే ఆయన శాంతము ఆయనకి రక్షయింది అందుకే తన కోపమే తన శత్రువు తన శాంతుట్టంబౌ అంటారు తన కోపమే తన శత్రువు తన శాంతుట్టంబౌ అంటారు శాంతం ఉన్నదనుకోండి అది తనకి రక్ష పరమ ప్రశాంతంగా ఉండేటటువంటి వాడి దగ్గరికి రావడానికి అందరూ ఇష్టపడతారు పాపం ఆయన మంచివాడండి ఆయన జోలికి వెళ్ళడం ఏంటండి అయ్యో ఆయనకు ఉపకారం చేయవలసిందే అంటారు వాడు క్రోధమూర్తి అని ఒకసారి ముద్రపడ్డాడనుకోండి అబ్బో తగని కోపం అలాగే ప్రవర్తిస్తుంటాడులేండి అంటారు ఉపకారం కూడా చేయరెవ్వరు అందుకే లోకంలో చాలా మందిలో ఉండేటటువంటి అపోహ ఏమిటంటే నేను అవతల వాడి మీద కోప్పడితే అవతలవాడు బాధపడతాడు అనుకుంటారు కానీ నేను ఒక చిన్న తర్కం చెప్తాను మీరు సావధానంగా పరిశీలన చేయండి నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి చిందులేసి అనరాని మాటలు ఎన్నో అన్నాను ఆయన చిరునవ్వుతో అన్ని విని రామచంద్రమూర్తి పరబ్రహ్మార్పణ వస్తు అన్నాడు నేను వేయి పుచ్చుకోవట్లేదు అన్నాడు బలవంతంగా జేబులో పెట్టడానికి అదేం రూపాయి కాదుగా రూపాయి అయినా బలవంతంగా ఇవ్వడం వీల్లేదుగా వాడు పుచ్చుకుంటే నేను ఎన్ని తిట్లు తిట్టినా ఆయన హాయిగా చిరునవ్వుతో విని వాడి స్వభావం అంతే అని తన పనిలో తాను వెళ్ళిపోయాడు ఇప్పుడు దానివల్ల ఉన్మాదం పొందేసి ఊగిపోయి అవతలవాడు తన కోపానికి ప్రభావితుడు కాలేదని ఇంకా పిచ్చెక్కిపోయి ఇంకా కోప్పడిపోయి ఇంకా ఊగిపోయి తన రక్తనాళాలు తానే చిట్ల కొట్టుకునేవాడెవరు ఎవడు కోపడ్డాడో వాడు కోపం ఎవరిని పాడు చేస్తుంది అంటే మీరు ఎవరి మీద కోప్పడ్డారో వాళ్ళని పాడు చేస్తుంది అనడానికి నమ్మకం ఏం లేదు ఎందుకంటే నేను పుచ్చుకుంటే నువ్వు పాడవడానికి ఆయన ఒక మాట అంటే తయ్యని ఆయన లేచాడు అనుకోండి అప్పుడు చెప్పలేము ఏమో ఆయన కోపడి ఈయన కోపడి ఇద్దరి మధ్య ఏమవుతుందో తెలియదు ఒక ఆయన శాంతమూర్తి ఆయనేమీ కోప్పట్టు అది ఆయన సౌశీల్యం ఇప్పుడు ఆయన అలాగే ఉంటాడు హాయిగా ఉంటాడు ఈశ్వరుడికి చెప్తాడు ఈశ్వరానను రక్షించు అని అడుగుతాడు అంతే కోప్పడినవాడు ఉన్మాదం వాడిది అరుపులు వాడివి కేకలు వాడివి పెద్ద ఊపిరి గబగబా తీసేయడం వాడిది ఆయుర్దాయం పరమేశ్వరుడు ఇచ్చినప్పుడు ఊపిరుల సంఖ్యలో ఇస్తాడు కోపం వచ్చినప్పుడు ఊపిరి విపరీతమైన వేగంతో తీస్తారు అంత వేగంతో ఊపిరిలు తీస్తే అంత వేగంగా ఆయుర్దాయం క్షయమైపోతుంది ఇప్పుడు ఎవరి జీవితకాలాన్ని ఎవరు తగ్గించేసుకుంటున్నారు ఎవడు కోపంతో ఉన్నాడో వాడు తన ఆయుర్దాయాన్ని తగ్గించుకుంటాడు పైగా కోపానికి ఉన్న లక్షణం ఏమిటంటే అది ఎవరి ఎవరి ఎందు కోపమున్నదో వారినే బాధ పెడుతుంది అందుకే మీరు చూడండి మనకి సనాతన ధర్మంలో దేవతామూర్తులందరూ కూడా చేతిలో అంకుశం పట్టుకుంటారు ఎందుచేత అంకుశం పట్టుకోవడం అమ్మవారు అంకుశం పట్టుకుంటుంది సాంకుశం వామభాగి పరమశివుడు పట్టుకుంటాడు విఘ్నేశ్వరుడు పట్టుకుంటాడు ఎందుకు అంకుశం అంకుశం ఉపయోగించేది ఎవరి విషయంలో అంటే ఏనుగు విషయంలో ఉపయోగిస్తారు ఏనుగు అన్ని ప్రాణులలోకి పెద్ద ప్రాణి ఏనుగు ఒకసారి రావాలి కానీ దానంత పెద్దదైపోయేది లేదు కోపం అంత పెద్దదైపోతుంది జడల భూతంలాగా ఇప్పుడు ఆ కోపం వస్తే ఏనుగుని ఏం చేస్తారు లొంగ తీసుకోవడానికి అంకుశం పెట్టి మస్తిష్కం మీద పొడుస్తారు తల మీద పొడిస్తే దానికొచ్చే బాధ వర్ణనాతీతం ఎంత నిప్పో ఎంత బాధో ఆ బాధ పడలేక అంకుశం చూసి లొంగిపోతుంది కోపం వచ్చినటువంటి వాడు అవతల వాడు బాధపడతాడా అంటే చెప్పడం కుదరదు ఎందుకంటే వాడు పుచ్చుకోలేదు అనుకోండి గొడవలేదు వాడు అలాగే ప్రశాంతంగా ఉన్నాడు కానీ కోపం వచ్చిన వాడు ఊగిపోతాడు తల పగిలిపోతుంది ఏ ఇతర విషయాన్ని ఆలోచించలేడు పరమేశ్వరుడు అన్ని ఇచ్చాడు హాయిగా ఉండొచ్చు ఉండడు ఏమండి ఎంత మంచి విషయం వస్తుందో వినండి వినలేడు ఏమండి చూడండి కోయిల పాడుతోంది పాడలేడు ఆ పాట వినలేడు ఇదిగో చూడండి గ్రంథం చదవండి చదవలేడు ఏది చేస్తున్నా మనసులో ఎవరి మీద కోపం పెట్టుకున్నాడో వాళ్ళు జ్ఞాపకానికి వచ్చి ఊగిపోతూ ఉంటాడు తిరుమల తీసుకొని తీసుకెళ్లి సహస్రదీపాలంకార సేవలో కూర్చోపెట్టండి కళ్ల ముందు స్వామి ఉభయనాంచారులతో ఊయల ఊగుతున్నా ఆయన మనసు ప్రశాంతంగా ఉండదు ఊగిపోతూ ఉంటుంది కదిలిపోతూ ఉంటాడు ఆవేశపడిపోతూ ఉంటాడు ఎందుచేత అంటే లోపల కోపం ఉంది అంతఃత్రువు అందుకే కామము హితశత్రువు కోర్కె పుడితే తీరితే మధుర మధురంగా ఉన్నట్టుంటుంది కాని అది హితశత్రు మళ్లీ మళ్లీ తీర్చుకోమని ప్రోద్బలం చేస్తుంది కోపము అహిత శత్రువు అది అసలు ఎప్పుడూ హితం ఇవ్వదు ఎప్పుడూ క్షేమదాయకం కాదు ఎప్పుడూ పరమ ప్రమాదకరమే అటువంటి కోపం విషయంలో మనుష్యుడు ఎంత జాగరూకుడై ఉంటాడో ఎంత పరిశీలనాత్మకంగా ఉంటాడో దాన్ని అణుచుకోవడానికి ఎంత ప్రయత్నిస్తాడో దాన్ని విడిచిపెట్టి దూరంగా ఉండవలసినటువంటి అవసరాన్ని తెలుసుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తి ధన్యాత్ముడవుతాడు అందుకే మనుష్యునికి కోపము ఉత్తమమైన కోపము అని నిర్ణయించాలంటే రెండే రెండు కారణముల చేత కోపం ఉండాలి ఒకటి వ్యవస్థని చక్కదిద్దడానికి కోపాన్ని నటించాలి అంటే కోపమునకు వశపడకుండా ఉండాలి నటించాలంటే కోపం వచ్చినట్టు రెండవది కోపమునకు వశపడిపోవడం కాకుండా తన కోపం మీద తనకి కోపం రావాలి ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం ఏంటి అయిందానికి కాని కోపం ఏమిటి అన్నిటికీ ఎగిరిగిరి పడ్డమేమిటి ప్రతిదానికి అలగడం ఏమిటి అవతలవాణ్ణి అనరాని మాటలు అనడం ఏమిటి ఏమిటి పరిస్థితి ఏమిటి నాకు ఈ పిచ్చి కోపం తప్పు నేను ఇలా ఉండకూడదు పోదా నాకు ఈ కోపం ఇంకా ఏమిటి కోపం అని చెప్పి తన కోపం మీద కోపం వచ్చిందనుకోండి అప్పుడు ఆ కోపం ఉత్తమ కోపం ఎందుకనంటే ఒక దుర్లక్షణాన్ని విడిచిపెట్టడానికి అది కారణమవుతుంది కాబట్టి ఆ కోపాన్ని పరిశీలనం చేసుకున్న వాడెవరో తనలోంచి వస్తున్నటువంటి కోపాన్ని పరిశీలనం చేసిన వాడెవరో ఎంతసేపు ఉంటోందో ఎంత ఉన్మాదాన్ని సృష్టిస్తోందో తను కోపంలో అన్నటువంటి మాటల చేత అవతల వారు ఎంత బాధపడుతున్నారో తెలుసుకున్న వాడెవరో వాడు ధన్యుడు వాడి జీవితం ఫలవంతమవుతుంది ఇక ఎన్నడూ కూడా తన నోటి వెంట అటువంటి మాట రాకుండా జాగ్రత్త పడతాడు ఒక మనిషిని తీసుకొచ్చి కత్తితో పొడిస్తే గాయం మానేవరికే బాధ అనకూడని మాట ఒక మాట అన్నారనుకోండి పరమ పూజనీయుణ్ణి కీర్తివంతుణ్ణి ఒక మాట అంటే ఆ మాట అన్నందుకు ఎంత బాధపడతాడంటే కడుపున్ రంపపు కోత కోయునదియే గాయాలు కాకుండినన్ పివి నరసింహారావు గారి మంత్రివర్గంలో మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉండగా లోక్సభలో ఆయన పార్టీకే చెందిన వాళ్ళు ఆయన్ని విమర్శిస్తే ఎంత బాధపడిపోయారంటే ఒక్క నాటికి నేను ఈ పదవి ఇక చెయ్యను నాకెందుకు ఈ మాటలు పడ్డాం అని రాజీనామా సమర్పించారు మళ్లీ అటువంటి ఆర్థిక మంత్రి ఉంటే తప్ప దేశం నిలదొక్కుకోలేని స్థితి కనుక బ్రతిమాలి అయ్యా ఇందులో ఉన్నటువంటి రహస్యాన్ని గమనించండి అసలు ఎందుకు మీ జోలికి వచ్చారు అన్నది గమనించండి అది మీ జోలికి రావడం కాదు మీ జోలికొచ్చినట్టు వచ్చి లోపల లక్ష్యం వేరొకరు అని కబురు చేసి ఆయనని స్వాంతనపరచి మళ్లీ కొనసాగేటట్టు చేశారు అంటే కీర్తివంతుడు ఉత్తముడు అయిన వ్యక్తిని క్షోభ పెట్టినా కోపంలో అనకూడని మాట అన్న అది ఆ వ్యక్తి ఒక్కడికి కోపం రావడమో చీకాకు రావడమో జరిగితే ఆయనతో పోదు ఆయన చెయ్యవలసిన కర్తవ్యం చెయ్యడం ఆయనకున్నటువంటి సమర్థతని సమాజ హితానికి వాడడం మానేస్తే నీకు వచ్చిన కోపానికి సమాజం అంతా భ్రష్టు పడుతుంది కాబట్టి ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే కోపం ఉండాలి తప్ప పరిధి దాటకూడదు ఆ కోపాన్ని పరిశీలనం చేసుకోవడం వచ్చినవాడెవరు ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో వివాంభస అటువంటి వ్యక్తి ధన్యుడు మనందరికీ మన కోపాన్ని మనం పరిశీలనం చేసుకుని దాన్ని అణచిపెట్టి ఉత్తమమైనటువంటి పథంలో ప్రయాణం చెయ్యగలిగినటువంటి విభూతిని సర్వేశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్షముల చేత కటాక్షించుగాక